ది లెపరసీ మిషన్ చిల్డ్రన్ యూనిట్ ఫర్ యాక్షన్ ఆధ్వర్యంలో నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో నెల్లిమర్ల ఎస్ఐ రవీంద్రరాజు మాట్లాడుతూ బాలలందరూ కూడా అత్యవసర సమయంలో పోలీసుల సహాయం పొందాలని అవగాహన కలిగి ఉండాలని అలాగే పిల్లలందరికీ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కుపా ప్రాజెక్ట్ ఆఫీసర్ తారడ దీప్తి మాట్లాడుతూ పిల్లల హక్కుల రక్షణ గురించి సమాజంలో వారు ఏ విధంగా మెలగాలి అనే భావన చిన్నతనం నుంచి అలవర్చుకోవాలన్నారు. వెరీ గుడ్. ఇంట్లో అమ్మకి లేకపోతే నాన్నకి గ్యారంటీగా బ్యాక్ టచ్ జరిగింది అని చెప్పాలి. ఓకేనా? ఎంతమంది బ్యాక్ టచ్ జరుగుతుంటే వద్దు చేయొద్దు అని చెప్తారు? మీకు ఎవరైనా బ్యాక్ టచ్ చేస్తుంటే ఆపండి, ఇది చేయొద్దు అని చెప్పగలరా లేదా? చెప్పగలరా చెప్పలేరా? మీకు బ్యాడ్ టచ్ అంటే తెలుసా తెలీదా? మరి బ్యాడ్ టచ్ అని తెలిస్తే ఆపుతారా ఆపరా? వెరీ గుడ్. ఒకటి ఆపాలి, రెండు ఇంటికి వెళ్ళాక మీ అమ్మతో నాన్నతో బ్యాడ్ టచ్ చేశారు వాళ్ళని వాళ్ళు చేశారు అని చెప్పాలి. క్లియరా? ఓకేనా? వెరీ గుడ్. ఎంతమందికి దేశం అంటే ఇష్టం ఉంది? సరే డౌన్. సరే, మీరు దేశం కోసం ఏం చేస్తారు ఎవరైనా చెప్పండి. ఏం చేస్తారు దేశం ప్రాణం ఇచ్చేస్తారు? అందరూ ప్రాణం ఇచ్చేస్తారు కదా. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు మీరు? పేరేంటి? ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసులు మీ పక్కన ఉంటారు. తీసుకుంటారు క్లియర్ అయ్యారు సార్? ఇంట్లో చెప్తారా ఇదంతా? ఓకే, ఇప్పుడు రెండు నిమిషాలు మీకు చెప్తాను. ఈరోజు ఎంతమందికి గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే తెలుసు? మీకు ఎవరైనా ఎప్పుడైనా చెప్తారా? టచ్ అంటే ఎంతమంది తెలుసు? టచ్ అంటే తెలుసా? అర్థమైందా? ఓకే, ఇప్పుడు టచ్లో గుడ్ బ్యాడ్ రెండు రకాలు ఉంటాయి. ఎంతమందికి గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ అంటే తెలుసు? ఇంతకుముందు విన్నారా? చెప్పండి, వాట్ ఈస్ గుడ్ టచ్? వాట్ ఈస్ బ్యాడ్? ఎంతమంది మీలో మొదటిసారి పోలీసు నుంచి వచ్చారు, ఇంతకుముందు ఎవరైనా వచ్చారా పోలీస్? ఇంతకుముందు ఎవరైనా వచ్చారా పోలీస్? ఎందుకు వచ్చారు? ఓకే, వెరీ గుడ్. అయితే సరే, బేసికల్గా పోలీస్ ఉన్నది మీకు ప్రొటెక్ట్ చేయడానికి. బట్ ఎంతమంది మీకు కాల్ వస్తే పోలీసులు చెప్తారు? చెప్తారా? ఎక్కడ మీద కాల్ వస్తే ఎంత కాల్ వస్తే చెప్తారా? ఎలా చెప్తారు? ఎలా చెప్తారు? ఎంతమందికి 1-0